Question to you, how was the scene between Vennel Kishore and Meeku madhyalo undedi, ela undindi? We thoroughly enjoyed. Oops. So antena, oops ena ela undan adugutunnara? Ha ha, ela undan adithe alanti em cheptam ikka daniki answer ante aa expressions ela vachayani meeku? Avi vachesni automatic. మేమిద్దరం చేతులు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసినాయి ఎక్స్ప్రెషన్స్. అంటే నాకు ఆ ఇబ్బంది ఎక్స్ప్రెషన్స్ వచ్చేసినాయి. కిషోర్ అయితే అసలు మా మనవాడు అసలు చింపేస్తాడు కాబట్టి ఆ టైమింగ్ అన్ని ప్రొఫెషనల్గానే వచ్చేసినాయి. సచ్ అ ప్లెజర్ అండ్ ఐ లైక్ గోట్ సే లక్ష్మీ అమ్మ అని. అంటే అంత సీనియర్ ఆర్టిస్ట్ నాకు మురారిలో కానీ నిన్నే పిల్లడతలో కానీ ఆవిడ చాలా ఇష్టం. మనందరికీ తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టం. సో నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే నేను అలా కృష్ణవంశీ గారు అలా చేయించారేమో ఆవిడతో మన పిన్నిలాగా మన మదర్లాగా అనిపిస్తుంది అది అనుకున్నాను. బట్ ఆవిడని నిజంగా యాక్చువల్లీ మనం బయట చూసిన ఆ షార్ట్ బ్రేక్లో ఆవిడని కలిసిన ఆవిడతో మాట్లాడినా అదే ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ లక్ష్మీ గారు కానీ శరణ్య గారు కానీ చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో. అండ్ నిజంగానే ఒక మనోడిలాగా ఒక కొడుకులాగా చూసుకున్నాను. దట్స్ నైస్. అండ్ ఇఫ్ యూ హావ్ టు డైరెక్ట్ సంబడి, హూ వుడ్ ఇట్ బి? చిరంజీవియా, కమల్ హాసన? అయ్యబాబోయ్, 100% చిరంజీవి గారు. దట్స్ నైస్. యా, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఇంకా బోత్ అంటారేమో మల్టీ స్టార్ ఫిలిం అనుకున్నాను. నన్ను డ్రైవర్ నన్ను కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేయిస్తా చేయిస్తా కాదు చేస్తే బాగుండు. నెక్స్ట్. హలో నాన్నగారు, ఎలా అండి? నాకు బిగ్ బాస్ చూస్తున్నట్టున్నది ఇప్పుడు నాన్నగారు అని పిలుస్తుంటే. అవునా? ఓకే. ఓ యా, స్క్రీన్ లోంచి మాట్లాడేది నాని టీవీ. సార్, లైక్ నేను అడగబోయే క్వశ్చన్, మీరు అన్నారు కదా గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ చూసి నానీస్ గ్యాంగ్ లీడర్ తీసారని. చిరంజీవి గారి మూవీ చూసి ఏమని అన్నారు? చిరంజీవి గారి మూవీ తెలిసి ఇంకా చూడలేదు. ఆయన ఐ థింక్ సైరా చాలా, బట్ సినిమాకి ముందు ఆయన మెసేజ్ పంపించారు బెస్ట్ విషెస్ చెప్తూ. యా, మేము కూడా ఆయన ఎప్పుడు సినిమా చూస్తారని వెయిట్ చేస్తున్నాం. నిజంగా ఏమన్నారు బెస్ట్ విషెస్? కరెక్ట్గా విషెస్ ఏంటి, డియర్ నాని, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ గ్యాంగ్ లీడర్ అని పంపించారు. గ్యాంగ్ లీడరే ఆ మెసేజ్ పంపించడం చాలా స్పెషల్ కదా. యా, యా. విక్రమ్ సార్, ఒకటే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ప్రియా? అది ఎలాగో అందుకని నవ్వుతూనే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. ఇంకో క్వశ్చన్ అడిగితే ఏమన్నా కొంచెం అన్నా చెప్పేవారు మీరు? అది ప్రశ్న అడిగితే అసలు మైక్ కూడా ఇవ్వట్లేదు విక్రమ్ గారు. తెలియాలి సార్ ప్రియా, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ప్రియా అని. అది ఏదో ఒక రోజు అండ్ యాక్చువల్లీ నాకు తెలుసు కానీ అండి మీరు అనుకుంటుంది ఏమి కాదు, ఇట్స్ వెరీ డిఫరెంట్ రీజన్ అండ్ అది యా దాన్ని డెఫినెట్గా చెప్పలేడు. ఓకే సార్, విక్రమ్ సార్కి ఒక క్వశ్చన్ అడగాలి సార్. ఈ మూవీలో నాన్నగారికి పెన్సిల్ అని ఎందుకు పేరు పెట్టారు? ఎవ్రీవన్, మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ అట్లీస్ట్ హ్యావ్ పెన్ నేమ్స్, ఇట్స్ కాల్డ్ పెన్ నేమ్. సో వి థాట్, ఐ థాట్ మరి పెన్ నేమ్ క్యాన్ బి పెన్సిల్. సో దట్స్ వాట్ ఇట్. యా సార్. సార్, దిస్ ఇస్ మై సిస్టర్ హేమ. హాయ్ హేమ గారు. సో హాయ్, థ్యాంక్ యూ సార్. ఓ అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఇద్దరికి. నెక్స్ట్. హాయ్ నాని. హాయ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.